హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనే నరాలు బిగిసిపోయే ఉత్కంఠం, ఉద్వేగం ఈ రెండు దేశాల అభిమానులే కాదు, క్రికెట్ ప్రేమికులంతా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్ టీంతో పోలిస్తే ఇండియన్ టీం చాలా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండు విభాగాల్లో ఇండియాకు ఎదురేలేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులు ఆ గేమ్ కోసం పిచ్ ఎక్కిపోతూ ఉంటారు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో జరిగే రైవాలరీని ఇరు దేశాల ఫ్యాన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆ మ్యాచ్ ని ఎంతో ఉత్కంఠంగా చూస్తాయి. మరి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో జరిగిన కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇరు దేశాల ఫ్యాన్స్ ఎదురు చూసేలా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ 2019 వరల్డ్ కప్ లో 16 జూన్ జరిగింది. ఆ మ్యాచ్ లో కూడా ఇండియా పాకిస్తాన్ మీద దాదాపు 80 రన్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ విదేశంలో జరిగినప్పటికీ కొన్ని నిమిషాల్లోనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఇండియా పాకిస్తాన్ విభజన తర్వాత ఇండియా పాకిస్తాన్ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ 1952 అక్టోబర్ 16 జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 1, 1978 మొట్టమొదటి ఓడిఐ మ్యాచ్ జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అప్పటి వరకు ఇండియన్ టీమ్ లో ఆడుతున్న అమీర్ ఇలాహి, కుల్ మొహమ్మద్, అబ్దుల్ హఫీజ్ విభజన తర్వాత పాకిస్తాన్ టీమ్ లోకి వెళ్లిపోయారు. ఇక అప్పటి నుండి పాకిస్తాన్ టీమ్ తరపు నుండి ఆ ప్లేయర్స్ ఆడారు. సచిన్ టెండూల్కర్ కూడా 1989 తన మొట్టమొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడాడు. 1987 పాకిస్తాన్ క్రికెట్ టీం ఇండియన్ టూర్ కి వచ్చినప్పుడు జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ అయిన జావేద్ మెండిట్, అబ్దుల్ ఖాదర్ మ్యాచ్ మధ్యలో లంచ్ కు వెళ్లారు. ఆ సమయంలో అప్పటి పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ అయిన ఇమ్రాన్ ఖాన్ సచిన్ టెండూల్కర్ ని పాకిస్తాన్ తరపున లాంగాన్ లో ఫీల్డింగ్ కి పంపాడు. లాంగాన్ లో పాకిస్తాన్ తరపున ఫీల్డింగ్ చేసిన సచిన్ టెండూల్కర్ కి కపిల్ దేవ్ షార్ట్ కొట్టిన బాల్ క్యాచ్ వచ్చింది, కానీ సచిన్ ఆ క్యాచ్ ని మిస్ చేశాడు. ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ తన పుస్తకంలో రాసుకున్నాడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో రైవలరీ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. 1989 ఏషియా కప్ శ్రీలంకలో జరిపారు. ఆ టోర్నమెంట్ లో ఇండియా పాకిస్తాన్ శ్రీలంక మూడు టీంలే ఆడాలి, కానీ ఆ సమయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు బాగా లేనందువల్ల ఆ టోర్నమెంట్ ఇండియా ఆడలేదు. అప్పుడు ఇండియా స్థానంలో బంగ్లాదేశ్ ఆ టోర్నమెంట్ ఆడింది. ఆ తర్వాత 1990 కూడా ఏషియా కప్ ఇండియాలో జరుగుతుంది. అప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ శ్రీలంక మళ్ళీ ఆడాల్సి వచ్చింది, కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య పొలిటికల్ రిలేషన్షిప్ సరిగ్గా లేనందువల్ల ఈసారి పాకిస్తాన్ ఆ టోర్నమెంట్ లో ఆడలేదు. అప్పుడు కూడా పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ ఆడింది. ఈ రెండు దేశాల యొక్క రైవలరీ ఏ విధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇక వరల్డ్ కప్ విషయంలో అయితే ఫ్యాన్స్ పిక్చర్లు అయిపోతూ ఉంటారు, కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మొత్తం 6 సార్లు ICC వరల్డ్ కప్ లో ఆడారు, కానీ ప్రతిసారి పాకిస్తాన్ ఓడిపోయేది. 1992, 1996, 1999, 2011, 2011, 2015 వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్ల్లో పాకిస్తాన్ ని ఇండియా ఓడించింది. చివరికి 2019 వరల్డ్ కప్ జూన్ 16 జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను కూడా ఇండియానే గెలిచింది. చూసారు కదా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో జరిగే కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.